ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసు నామం పేరట మీ అందరికీ కూడా వందనాలు. ఈ వారం కూడా ఈ ఆధ్యాత్మిక సందేశాలు వినడానికి సిద్ధపడిన మీ అందరినీ దేవుడు దీవించుగాక. చక్కగా దేవుని వాక్యాలు క్రమంగా వినండి, అనేక మంది చేత వినిపించండి. దేవుని యొక్క వాక్యంలో నుండి ఈరోజు మనం మన ధ్యానం నిమిత్తం లూకాస్ వార్త 1వ అధ్యాయంలో తెలుగు బైబిల్లో 68వ వచనం నుంచి 78వ వచనం వరకు కలిపే ఉంటుంది. కింద 76వ వచనం నుంచి పై 4 లైన్ల నుంచి చదువుతున్నాను, దయచేసి చూడండి. మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవితకాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను. లూకా దేవుని ప్రేరణ చేత తాను రాసినటువంటి సువార్తలో, అంటే లూకా సువార్తలో యేసు ప్రభు యొక్క జన్మం గురించి, ఆ సందర్భంలో జరిగినటువంటి విషయాల గురించి ఎంతో వివరంగా వ్రాశాడు. అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ లూకా మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభువు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి ఎందుకు వచ్చాడు ఆయన అని బైబిల్లో మనం గమనిస్తే చాలా విషయాలు మనం బైబిల్లో చూడవచ్చు. ఈరోజు మన ధ్యాన భాగంలో మనం ఏం చూడబోతున్నామంటే, మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవితకాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధంగా నీతిగా ఆయనను సేవించడానికి రక్షణగా ఆయన ఈ లోకానికి అనుగ్రహించబడ్డాడు. అంటే యేసు ప్రభు వచ్చింది దేనికి? ఈ భాగంలో మనం చదువుతున్నాము అంటే మన జీవితకాలమంతయు నిర్భయులమై బ్రతకాలని. నిర్భయులమై దేవునిని సేవించాలి. ఎలా? ఆయన సన్నిధిని పరిశుద్ధంగా నీతిగా సేవించాలి. ఈరోజు మన ప్రసంగ అంశం ఏమిటంటే, మనము భయపడకూడదు. భయపడకూడదు అనే మాట ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఈరోజు అంటే, మన జీవితంలో చాలాసార్లు చాలా విషయాలకి ఎప్పుడు భయపడుతూనే ఉంటాం. భయపడని రోజు బహుశా ఉండకపోవచ్చు సంవత్సరంలో. ప్రతిరోజు చాలామంది చాలా విషయాలకి, చిన్న చిన్న విషయాలకు భయపడతారు, చిన్న చిన్న జీవులకు కూడా భయపడిపోతూ ఉంటారు, చిన్న చిన్న కఠినమైన మాటలకు భయపడిపోతారు, లేకపోతే ఏదైనా కష్టం వస్తుందని ముందే తెలిస్తే భయపడిపోతారు. ఇలా చాలాసార్లు మనం భయపడడానికి కారణాలు ఏంటి అనేవి మనం జ్ఞాపకం చేసుకునే ముందు మనము ఎన్నో విషయాలకు భయపడతామన్న విషయాన్ని గుర్తుంచుకుందాం. మనం ప్రతిసారి ప్రతికూల పరిస్థితులు ఏవైనా కలుగుతున్నాయి అనుకోండి, వాటిని బట్టి భయపడిపోతూ ఉంటాం. అనారోగ్య పరిస్థితులు, అనారోగ్యం మనల్ని వెంటాడుతుందనుకోండి, దాని గురించి ఏవో ఏవో ముందే ఊహించేసుకుంటాం. ఈ అనారోగ్యం ఏ దారికి తీస్తుందో, ఎలా మారిపోతుందో, తగ్గుతుందో లేదో అన్న భయం మన హృదయాన్ని పట్టి పీడిస్తుంది. తర్వాత ఏదో వీటిని బట్టి ఏదో కీడు జరగబోతుందని, అది జరుగుతుందో లేదో మనకు తెలియదు. దేవుని వాక్యం చెప్తుంది రేపేమి సంభవించునో నీకు తెలియదని. మనకు తెలియపోయినా కూడా ఏదో మనకి కీడు జరిగిపోతుందేమోనన్న ఈ పరిస్థితులను బట్టి మనమే ఊహించుకుని భావించుకుని చాలా భయపడిపోతూ ఉంటాం. ఇంకా చెప్పాలి అంటే కొన్నిసార్లు ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న పరిస్థితులు జరుగుతాయి. మనం ఎక్కడ నిర్గమకాండం 14వ అధ్యాయం 10వ వచనంలో ఇశ్రాయేలీలు ఐగుప్తు దాటి దేవుడు నడిపించిన మార్గంలో వస్తూ ఎర్ర సముద్రం దగ్గరికి రాగానే వెనుకాల ఫరో సైన్యం తరుముతుంది. అక్కడ వాళ్ళ పరిస్థితి ఏంటి? ముందు సముద్రంలోకి దిగి వెళ్ళలేరు, వెనకాల సైన్యం శత్రువులతో పోరాడలేరు. ముందు నీ వెనుక గొయ్యి ఆ పరిస్థితులు, అక్కడ వాళ్ళు ఎంతో భయపడిపోయినట్లు అక్కడ మనం చూస్తాం. ఇలా చెప్పాలి అంటే చాలామంది కారణం లేకుండా కొంతమంది ఏం చేస్తారు అంటే శపిస్తూ ఉంటారు మనల్ని. గిట్టకో, మనం నాశనం అయిపోవాలని కోరో, ఏదో ఈ శాపాలకు భయపడిపోతూ ఉంటాం కొన్నిసార్లు. కానీ సామెతల గ్రంథంలో మనం 26వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, బైబిల్ చెప్తుంది, హేతు లేని శాపం ఏది తగలకపోవును అని. అయినా మనమేం చేస్తాం, వాళ్ళు దూషించారు, వీళ్ళు శాపనార్థాలు పెట్టారు అని ఏమైపోతుందో అని అలాంటి వాటి కోసం భయపడిపోతూ ఉంటాం. ఇంకా చెప్పాలి అంటే శత్రువులు. కీర్తన భాగంలోనే భక్తుడు 55వ కీర్తన 3-4 చరణాల్లో శత్రువులను బట్టి, ఆ శబ్దం, వారి శబ్దాన్ని బట్టి గుండెలో భయం పుడుతుంది, వేదన పుడుతుంది అని అంటాడు. నిజంగానే శత్రువులను బట్టి చాలాసార్లు భయపడుతూ ఉంటాం. శత్రువు అనగానే మనుషులు శత్రువులుగా ఉంటారు, పరిస్థితులు కూడా. యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో నరుని కాలం భూమి మీద యుద్ధకాలం కాదా అని చదువుతాం. యుద్ధకాలం అంటే ఏంటి? శత్రువుతో పోరాడేటటువంటిది. నరుని కాలమంతా యుద్ధకాలమే అంటే నరుని జీవితం అంతా శత్రువులతో పోరాటమే. నరుని జీవితం అంతా పోరాడే శత్రువులు ఎవరు అంటే అక్కడ సమస్యలు. ప్రతి సమస్య, ఏదో ఒక సమస్య,
ఏదో రోగం రూపంలో వచ్చేటటువంటి సమస్య. ఆ శత్రువులకు మనం చాలాసార్లు భయపడిపోతూ ఉంటాం. ఇలా భయపడిపోతూ ఎంత ఇబ్బంది పడుతున్నాము ఈ శత్రువులతో పోరాడే ఈ పోరాటంలో ఎదుర్కొనేటప్పుడు, కష్టాలు ఎదుర్కొనేటప్పుడు, శ్రమలు ఎదుర్కొనేటప్పుడు భయపడిపోతూ ఉంటాం. కానీ ముఖ్యమైన సంతోష విషయం ఏమిటంటే బైబిల్ గ్రంథంలో భయపడొద్దు అని దానికి సంబంధించినటువంటి పదాలు 366 ఉన్నాయని చాలామంది పండితులు చెప్తారు. 366 అనగా సంవత్సరానికి సహజంగా 365 రోజులు, 4 సంవత్సరాలకోసారి వచ్చే లీప్ సంవత్సరానికి 366 రోజులు. ఈ చొప్పున మనం లెక్కేసుకుంటే మనం ప్రతిరోజు ఏదో ఒక కారణం చేత భయపడుతుంటే ప్రతిరోజు ఒక మాట చొప్పున దేవుడు చెప్తున్నాడు, మీరు భయపడొద్దు, నీవు భయపడొద్దు. పోయిన ఇది ఇంతకుముందు ఎపిసోడ్లో మనం జ్ఞాపకం చేసుకున్నాం ఏంటంటే, నీవు భయపడవద్దు, భయపడకము, సిగ్గుపడనక్కర్లేదు అని. మనం చాలాసార్లు అవమానం పొందుతామన్న భయం కూడా చాలా ఉంటుంది కదా. కానీ దేవుని వాక్యం చెప్తుంది నువ్వు భయపడొద్దు, భయపడొద్దు, భయపడొద్దు. కానీ ఎందుకు భయపడుతున్నాం? అసలు ఈ భయం అనేది ఎలా వచ్చింది, ఎందుకు భయపడవలసి వస్తుంది మనుషులు అని గనక మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు మనుషులను చేసినప్పుడు మంచివారిగా చేశాడు, ధైర్యవంతులుగా చేశాడు, అన్నీ సక్రమంగా ఆయనలాగా చేయాలన్న ఆలోచనతో, మనసుతో దేవుడు చక్కగా చేశాడు. కానీ మనం ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే ఆదికాండం 3:6-10 వచనాలు చదివితే 9-10 వచనాల్లో ఒక మాట ఉంటుంది. దేవుడైన యెహోవా చల్లపోట ఆదామవ్వలతో రోజు మాట్లాడుతున్నట్లు ఆ సమయంలో మాట్లాడడానికి వచ్చి పిలుస్తుంటే ఆదామవ్వలు ముందుకు రావట్లేదు. ఎందుకంటే చెట్ల చాటును దాక్కున్నారు వాళ్ళు. అప్పుడు ఆదాము సమాధానం ఇస్తాడు. ఏమిటి అంటే, నీ స్వరము మేము వినినప్పుడు దిగంబరులమని తెలుసుకుని భయపడి దాక్కున్నాము అని. అంటే మానవ జీవితంలో భయం అనేది అప్పుడు మొదటగా ప్రవేశించింది. ఎలా అంటే, దేవుడు వద్దన్నటువంటి మాట చేయడం చేత, దేవునికి అవిధేయత చూపడం చేత, పాపం చేయడం చేత భయము అనేది మానవ జీవితంలో ప్రవేశించినట్లు ఆదికాండం 3:9-10 వచనాల్లో మనం చదువుతాం. దాని గురించే మనం బైబిల్లో రెఫరెన్సులు చదివితే 14వ కీర్తనలో 4వ చరణంలో దేవుని యొక్క వాక్యం చెప్తుంది, పాపము చేయువారు బహుగా భయపడతారు అని. బహుగా అంటే పాపం చేయడం చేత పాపమే మనుషులు భయపడేలాగా చేస్తుంది అని. దానికి సంబంధించి ఇంకా 53వ కీర్తన 4వ చరణంలో భయకారణము లేని చోట వారు భయభ్రాంతులైపోయారు అని. భయకారణం లేదు, భయపడడానికి కారణం లేదు, కానీ భయపడిపోతున్నారు. ఎందుకు అని అంటే, కేవలం వారి జీవితంలో ఉన్నటువంటి పాపమేనన్న విషయాన్ని మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దయచేసి కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఏమిటి అంటే, ఎందుకని భయపడవలసి వస్తుంది? ఆల్రెడీ ఇప్పటికీ ఒక మాట చెప్పాను, పాపం మనుషులు భయపడేలాగా చేస్తుందన్న విషయం. రెండవది ఏమిటి అంటే, మత్తయి సువార్త 14:30 మనం జ్ఞాపకం చేసుకుంటే, పేతురు దేవుని దగ్గరకు నడిచి వెళ్ళేటప్పుడు దేవుని వైపు చూస్తూ ఎంతో సంతోషంగా వెళ్ళాడు, కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగాడు అన్న మాట మనం చూస్తాం. అంటే అతడు భయపడి మునిగిపోవడానికి ముందు తాను ఎవరిని చూశాడు అంటే, గాలిని చూచి అని. గాలి అనేది బైబిల్లో కొన్నిసార్లు సాతానుకు సూచనగా మనం చూస్తాం. ఇంకా మనం సామెతల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో గాలి, తుఫాను ఇవన్నీ అపాయాలకు, సమస్యలకు కూడా సూచనగా ఉంటుంది. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో చదివితే. కాబట్టి అంటే దాని అర్థం ఏంటి, మన జీవితంలో దేవుని వైపు కాకుండా సాతాను వైపు, సాతాను యొక్క సంబంధమైన ఆచారాల వైపు, వాడు చెప్పినటువంటి మాటల వైపు చూస్తూ మనం వెళ్ళిన ప్రతిసారి, లేదా ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు, భయాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, అపాయాలు వచ్చినప్పుడు, సుడిగాలి లాంటి అపాయాలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే చాలా భయపడిపోతూ ఉంటాం. మనం భయపడడానికి కారణాలు ఇవే, ఈ సమస్యలు, ఈ ప్రతికూల పరిస్థితులే. ఇంకొకటి కూడా మనం గమనిస్తే, మార్కు సువార్త 4:39-40 వచనాలలో అక్కడ మాట ప్రకారం మనం నమ్మిక ఉంచకపోవడం చేత భయం కలుగుతుంది అని. ఎన్నో విషయాలు ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చి కూడా చాలాసార్లు భయపడిపోవడానికి కారణం ఏంటంటే, దేవుడు అన్నాడు ఎప్పుడైనా సరే ఆయన ద్వారా కార్యం జరగాలంటే నమ్మాలంతే. నమ్మిక మాత్రం ఉంచు, భయపడొద్దు అని దేవుడు కొన్నిసార్లు మనుషులతో చెప్పడం మనం బైబిల్లో చూస్తాం. ఎందుకు భయపడొద్దు అంటే, భయపడొద్దు అనడానికి నమ్మిక ఉంచమన్నాడు అంటే, నమ్మిక ఉంచకపోతే అపనమ్మకము లేక అవిశ్వాసము, సందేహం అనేది మనిషి జీవితంలో భయాన్ని కలిగిస్తుంది. దేవుని వాగ్దానం నమ్మామనుకోండి భయం ఉండదు, నమ్మకపోతే అంత భయమే. కాబట్టి దేవుని శక్తిని నమ్మలేని, దేవుని మాటలను నమ్మలేని,
ఈ రీతిగా అవిశ్వాసం చేత నింపబడడం చేత మనుషులు చాలా భయపడిపోయి జీవితంలో వాళ్ళు నష్టాల వైపు నడుస్తున్నారు. కాబట్టి భయపడొద్దు. ఎందుకు అంటే యేసుప్రభు లోకానికి దేవుడై ఉండి మనిషిగా జన్మించడానికి మనం నిర్భయులమై బ్రతకాలని, మన జీవితకాలమంతా నిర్భయంతో బ్రతకాలని. కాబట్టి నిర్భయంగా బ్రతకడానికి దేవుడే మాట్లాడుతూ భయపడొద్దన్నాడు. భయపడడానికి కారణాలు తెలుసుకున్నాం. ఇప్పుడు భయపడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఏం చేస్తే మనలో భయం పోతుంది, భయపడకుండా ఉంటాము అనేది బైబిల్ సెలవిస్తుందో కొన్ని విషయాలు క్లుప్తంగా మనం జ్ఞాపకం చేసుకుందాం. అది మొదటి మాట ఏమిటి అంటే కీర్తన భాగంలో 56వ కీర్తనలో దావీదు భక్తుడు మూడవ చరణాన్ని 56వ కీర్తన 3వ చరణంలో ఏమన్నాడు అంటే, నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. తర్వాత 4వ చరణంలో, దేవుని యందు నమ్మిక ఇంచి ఉన్నాను, నేను భయపడను, శరీరధారులు నన్నేమి చేయగలరు అని అన్నాడు. కాబట్టి 3-4 చరణాల్లో ఇక్కడ ఏముందంటే, దేవుని ఆశ్రయించుట, దేవుని నమ్ముకొనుట. ఆశ్రయించడం అన్న నమ్ముకోవడం అన్న ఒకటే. అందుకే రెండు ఒకేసారి చదివించాను మీకు. కాబట్టి ఇక్కడ ఏంటంటే, భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను అన్న భక్తుని మాటలాగా మనం కూడా, ఇదిగో ఇన్ని రకాలుగా నీకు భయం కలుగుతున్నప్పుడు భయంతో కృంగిపోయి భయంతో నలిగిపోయి కుమిలిపోయే కంటే, భయంతో ఇంకా ఏదో ఏదో చేసేదానికన్నా ఆ భయము సంభవించిన నాడు దేవుని మీద విశ్వాసంతో ఆయనను ఆశ్రయిస్తే, ఆయనను నమ్మి ఆ నమ్మకంతో ఆయనను ఆశ్రయిస్తే, ఆయన దగ్గరకు వస్తే, ఆయన మీద ఆధారపడితే, ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు అంటే మన విషయంలో ఆయన జోక్యం చేసుకుని మనం భయపడకుండా కార్యాలు చేస్తాడు. మనము భయపడనక్కరలేదు. 91వ కీర్తన 9వ చరణం చదివితే, యెహోవా నీవే నా దేవుడు అని, మహోన్నతుడైన దేవుని నీవు ఆ నివాస స్థలంగా ఏర్పరచుకున్నావు, నీవే నా ఆశ్రయము అని ఉంటుంది అక్కడ. కాబట్టి ఏ తెగులు నీ గుడారమును సమీపించదు అన్న మాట అక్కడ ఉంది. ఏ సమయంలో కూడా, ఇంకా అక్కడే మనం కీర్తనలో చదివితే అంటే నీ ప్రక్క 1000 మంది, నీ కుడి ప్రక్క 10,000 మంది కూలినా నువ్వు భయపడవు అనే మాట. ఎందుకని అంటే అక్కడ కేవలం దేవుని ఆశ్రయించుట, దేవుని నమ్మి లేదా దేవుని విశ్వసించి ఆయనను ఆశ్రయించి ఆయన దగ్గరకు వచ్చి ఎప్పుడైతే నువ్వు ఆధారపడుతూ ఉంటావో ఆ ప్రతిసారి నువ్వు తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన మాట ఏంటంటే, ఖచ్చితంగా దేవుడు నిన్ను కాపాడుతాడు, భయపడక్కర్లేదు. ఇంకొక మాట కూడా ఈ 46వ కీర్తనలో నేను చదువుతున్న 46వ కీర్తన 1 నుండి, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూము మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము అని అన్నాడు. భూమి మార్పు చెందినా, పర్వతాలు కదిలినా, ఎంత ఎంత గొప్ప గొప్ప పరిస్థితులు సంభవించినా, అల్లకల్లోలం జరుగుతున్నా మనమైతే భయపడం. ఎందుకని భయపడము అంటే అక్కడ ఒక మాట, దేవుడు మనకు ఆశ్రయము దుర్గం, ఆపత్కాలములో ఆయనే నమ్ముకొనదగిన సహాయకుడు. అలాంటి ఆశ్రయమైన నమ్ముకున్నదగిన సహాయకుణ్ణి మనము భయము సంభవించినప్పుడు ఆశ్రయించాం, ఆయన మీద నమ్మకంతో వెళ్ళాం, అప్పుడు దేవుడు ఎందుకు విడిచిపెడతాడు మనల్ని? ఆయన ఎప్పుడు విడిచిపెట్టడు. కనుక ఒకటే ఒకటి గుర్తుంచుకోండి, ఎంత భయము కలుగుతున్నటువంటి పరిస్థితులలోనైనా ఈ దేవుని నమ్ముకుని మీరు ఈయన కనుక ఆశ్రయిస్తే ఆయన మిమ్మల్ని విడిచిపెట్టడు. నమ్ముకొనదగిన సహాయకుడు, మీరు ఆయనను నమ్మి వచ్చారు అంటే ఆ నమ్మకాన్ని ఒమ్ము చెయ్యడు. అక్కడికి వచ్చి మీరు ఏమాత్రం కూడా సిగ్గుపరచబడరు. కాబట్టి ఆయనను నమ్ముకొని ఆయనను ఆశ్రయించేవారు ఖచ్చితంగా జీవితంలో భయపడకుండా ఉంటారు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. రెండవ విషయం కూడా గమనిస్తే, మనం 34వ కీర్తన 4వ చరణంలో మనం ఒక చక్కటి మాట చదువుతాం. ఏంటంటే 34:4 కీర్తన, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను, నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. నాకు కలిగిన భయములన్నింటిలో నుండి, ఎప్పుడు? నేను దేవుని యొద్ద విచారణ చేయగా ఆయన ఉత్తరం ఇచ్చాడంటే ప్రార్థించినప్పుడు, మొర్ర పెట్టుకున్నప్పుడు, మనము దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసుకున్నప్పుడు, అప్పుడు దేవుడు చక్కగా మనకు కలిగిన భయములన్నింటిలో నుండి దేవుడు తప్పిస్తాడు. అంటే ఎన్ని భయాలు వెంటాడుతున్నా అప్పుడు మాత్రం మనం చేయవలసింది ఏంటంటే, దేవుని పాదాల దగ్గర పడి మనం దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ఈరోజు ప్రతి మనిషికి కరువైపోయింది ఏంటంటే ప్రార్థన మాత్రం చేయరు, ఆ భయాలను గురించి మాత్రం గంటలు గంటలు చెప్పుకుని ఓ బాధపడిపోతారు.
శ్రమ వచ్చింది దుఃఖం వచ్చింది అనుకుంటే దాని గురించి మనుషులతో మాట్లాడుతూ గంటలు గంటలు తరబడి కూర్చుని కన్నీరు కారుస్తారు కానీ దేవుని దగ్గర మాత్రం కన్నీరు కార్చి ఆయన పాదాల దగ్గర ప్రార్థన చేయడానికి మాత్రం ఒప్పుకోరు కానీ వాక్యం చెప్పేది ఏంటంటే దేవుడు చెప్పాడు అడుగుడి మీకు ఇవ్వబడును అడుగు ప్రతివాడును పొందుకును అలాంటప్పుడు మనం దేవుని సన్నిధిలో అడిగితే దేవుడు ఎందుకు సహాయం చేయడు ఇక్కడ మనం గమనిస్తున్నాము మనము దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్నప్పుడు మనకు కలిగిన భయములన్నింటిలో నుండి దేవుడు మనలను విడిపిస్తాడన్న విషయం మనము 10వ కీర్తన 17వ చరణంలో చదివితే లోకులు ఇకను భయకారకులు కాకుండునట్లు బాధపడు వారి కోరిక ఆయన వినియున్నాడు అనుంది బాధపడు వారి కోరిక ఆయన విన్నాడు ఎందుకని వారు ఇంకా భయకారకులు కాకుండునట్లు ఎవరైతే భయపడుతున్నారో వారు ఇంకా భయపడకుండా అంటే ఎంతో మంది ఉన్నారండి భయపడిపోవడానికి వాళ్ళు మనల్ని భయపెట్టడానికి సిద్ధపడతారు లోకములో ఎంత మంది మనల్ని భయపెట్టే వాళ్ళు ఉన్నప్పటికీ మనం ఇంకా భయపడిపోకుండా ఉండడానికి దేవుడు భయపడే వారి కోరిక దేవుడు వింటాడు అంటే ఆ భయములో దేవా ఈ ప్రజల నుండి విడిపించండి ఈ శత్రువుల నుంచి విడిపించండి ఈ బలహీనత నుంచి విడిపించండి ఈ సమస్య నుండి విడిపించండి ఇది నన్ను చంపుతుందేమోనని భయపడుతున్నానని మనము దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటే మన మొరలు మన ప్రార్థనలు దేవుడు వింటున్నాడు మన కోరికలు దేవుడు వింటున్నాడు కాబట్టి అలా వింటున్న దేవుని సన్నిధిలో ఖచ్చితంగా మనం ప్రార్థన చేయడానికి సిద్ధపడాలని దేవుని వాక్యం చక్కగా స్పష్టంగా మాట్లాడుతుంది కాబట్టి మనం దేవుని సన్నిధిలో అలా సిద్ధపడుతున్నామా లేదా ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం అంటే ప్రార్థన చేసేవారమేనా ప్రార్థన మనం దేవునికి చేయాలి ప్రార్థన చేయకపోవడం వలనే ఇది మాటి మాటికి మనం బైబిల్లో చదువుతామండి యేసు ప్రభు జీవితంలో ఎన్నో మంచి మంచి లక్షణాలు మనం నేర్చుకుంటాం అందులో డైలీ మీరు ఆయన చేసే పని ఒకటి గుర్తు చేసుకోండి ఆయన వాడుకగా చేసే పనుల్లో ఏంటంటే ప్రార్థన ప్రతిరోజు ఆయన వాడుకగా కొండకు వెళ్ళాను అనుంది ఎందుకు కొండకు వెళ్ళేవాడు అంటే అక్కడ ప్రార్థన చేసుకోవడానికి దేవుడై ఉండి మనిషిగా పుట్టాడు అలాంటి ఆయన మానవ రూపంలో ఉండి అంత ప్రార్థన చేశాడంటే మనం కూడా ఎంత ప్రార్థన చేయవలసిన వారమో గుర్తు చేసుకోండి కాబట్టి ఈ లోకములో మనము పరదేశులము యాత్రికులము కొంతకాలం ఇక్కడ ఉండి తర్వాత దేవుడు మనకు నియమించిన ఆయన రాజ్యానికి వెళ్ళిపోవలసిన వారం పరదేశులుగా యాత్రికులుగా ఇక్కడ ఉన్నంత కాలం దేవుని సన్నిధిలో మనం ప్రార్థించవలసిన వారం కాబట్టి ఈ లోక యాత్రలో మనం చక్కగా ప్రార్థించుకుంటూ ముందుకు సాగే వారమైతే కలిగేటటువంటి ఏ భయాలైనా వాటికి భయపడకుండా చక్కగా నువ్వు ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనము ప్రార్థిద్దాం మనము ప్రార్థిస్తుండగా మన పిల్లలు చూసి వాళ్ళు కూడా నిత్యము దేవునికి ప్రార్థించేటట్లుగా వారికి కూడా నేర్పుదాం ఎందుకంటే మనం లేని సమయంలో ఆ పిల్లలు కూడా దేవుని సన్నిధిలో అలాగే ప్రార్థించుకోగలిగారనుకోండి వారి జీవితంలో కూడా గొప్ప ఆనందం చూడడానికి దేవుడు వారి కోరికను వింటాడు వారి ప్రార్థనలు వింటాడు వారి జీవితంలో ఒక స్టూడెంట్గా వారికి కలిగే భయం ఒక ఉద్యోగాన్ని సంపాదించే పరిస్థితుల్లో వారికి కలిగే భయం ఉద్యోగస్తులుగా ఉన్నప్పటికీ జీవితాన్ని కొనసాగించడంలో కుటుంబ జీవితాన్ని కొనసాగించడంలో వారు ఎదుర్కొనే ప్రతి పోరాటంలో మంచిగా ఫేస్ చేసి ఎదుర్కొని వాళ్ళు జయించడానికి వారి అవసరతలన్నీ దేవుడు కోరికలన్నీ వింటాడు ఖచ్చితంగా నమ్మదగిన దేవుడు వారి విషయంలో సహాయం చేస్తాడు ఆయన ఎంతో ఆధారపడదగిన దేవుడని మనం బైబిల్లో చూస్తాం అది ఎక్కడంటే 3వ కీర్తన 5-6 చరణాల్లో ఏమనుంటుందంటే యెహోవా నాకు ఆధారం అక్కడ ఉంటుంది యెహోవాయే ఆధారం కాబట్టి నేను పడుకుని నిద్రపోయి మేల్కొంటాను 10,000 మంది నా మీదకు వచ్చినా నేనేం భయపడగను నేను ఎందుకు భయపడతాను అంటాడు చక్కగా నేను పడుకుంటాను నిద్రపోతాను మేల్కొంటాను ప్రశాంతంగా నిద్రపోతాను కారణం ఏంటి దేవుడే నాకు ఆధారం ఏ పరిస్థితులు వచ్చినా 16వ కీర్తన 2వ చరణంలో చదువుతాం నీవే ప్రభుడవు నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదు అంటాడు భక్తుడు కాబట్టి మన క్షేమాధారం ఆయనే మన రక్షణాధారం ఆయనే మన అన్ని విషయాల్లో నాయన సమస్యల్లోంచి మనం భయపడడానికి ఆధారం ఆయనే నాయన నువ్వే నా ఆధారం అని దేవుని దగ్గర మనం గనక ఆధారపడ్డామనుకోండి ఖచ్చితంగా దేవుడు మనల్ని విడిచిపెట్టడు మనము 9వ కీర్తన 10వ చరణంలో చదివితే ఏమనంటే నిన్ను ఆశ్రయించు వారిని విడిచిపెట్టువాడవు కాదు అని బైబిల్లో భక్తుడు చెప్తాడు నిన్ను ఆశ్రయించు వారిని నువ్వు విడిచిపెట్టువాడవు కాదు కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకుంటారని అక్కడ మనం చదువుతాం కాబట్టి దేవుని ఆశ్రయిస్తూ ఆయన మీద ఆధారపడుతూ ప్రార్థించుకుంటూ ఎవరైతే ఉంటారో వారి జీవితంలో దేవుడు ఖచ్చితంగా వారు భయపడకుండా దేవుడు కాపాడతాడన్న విషయం మనం గుర్తు చేసుకోవాలి ఇంకొక మాట మనం గుర్తు చేసుకుంటే 23వ కీర్తన 4వ చరణం 23వ కీర్తన అనగానే బైబిల్ చదివే వాళ్ళకి బాగా అర్థమవుతుంది
అది యెహోవా నా కాపరి అని ఒక కాపరికి గొర్రెకు ఉన్న సంబంధాన్ని గురించి బోధ చేసేటటువంటి చక్కటి కీర్తన. అందులో నాలుగో చరణంలో భక్తుడు అంటాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డుకరయ్యు నీ దండము నన్ను ఆదరించును అని. ఎందుకు భయపడడు ఒక గొర్రెండి? గాఢాంధకారపు లోయ, అది లోయ, పైగా చాలా చిక్కటి చీకటి. ఆ లోయలో ఎన్నో చెట్లు చేమలు ఉంటాయి, వాటి చుట్టూ కూడా శత్రువులే, క్రూర మృగాలు. ఆ క్రూర మృగాల మధ్యలో గాఢాంధకార చీకటిలు, ఇంగ్లీషులో అయితే అది మరణ చీకటి, మరణపు లోయ అని ఉంటుంది అక్కడ. అరే గాఢాంధకారపు లోయ అని మరణపు లోయ ఎందుకన్నారు అంటే అందులో మరణం సంభవించే పరిస్థితులు చాలా ఉన్నాయి. అలాంటి చోట గొర్రె వెళ్ళినప్పుడు నేను భయపడను అని అంత ధైర్యంతో చెప్పడానికి కారణం ఏంటంటే, నువ్వు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డుకరయ్యు నీ దండము నన్ను ఆదరించును. అంటే గొర్రె వెళుతున్నప్పుడు వెనకాల కాపరి కూడా వెళతాడు, కాపరి గొర్రెను ఒంటరిగా వదిలిపెట్టడు. కాబట్టి కాపరి నా వెంటే ఉంటాడు అని తెలిసిన గొర్రెకు గాఢాంధకారపు లోయైనా లేకపోతే వెలుగుతో నింపబడే పర్వత పైన ఉన్న శిఖరమైనా దానికి సమానమే, ఏ భయము లేకుండా చక్కగా వెళ్ళి మేసి మరలా క్షేమంగా రావడానికి అది ఇష్టపడుతుంది. అనగా ఇక్కడ ఏంటంటే, కాపరి గొర్రె సంబంధం లాగానే ఈ కాపరి మన దేవుడైతే ఆ గొర్రె స్థానంలో మనం పెట్టుకుని ఆ దేవుణ్ణి మన నిజమైన కాపరిగా మనం కలిగి ఉండి ఆ తోడు గనక మనము కలిగి ఉంటే ఎప్పుడూ కూడా భయపడక్కర్లేదు. జీవితంలో గాఢాంధకార పరిస్థితులు రావా, దేవుని నమ్ముకున్నా కూడా వస్తాయి. చీకటి లోయల గుండా వెళ్ళవలసిన పరిస్థితులు వస్తాయి, కష్టాల దారులు గుండా నడవలసిన పరిస్థితి వస్తుంది. పేతురు తన పత్రికలో చెప్పినట్లు అవసరతను బట్టి అనేక ఇబ్బందికరమైన పరిస్థితులు, శ్రమలు, శోధనలు మనకు కలుగుతాయి. అది అవసరం, అవసరతను బట్టి కలిగిన వాటిని తప్పించుకుని మనం తిరగటానికి వీలు లేదు. అలాంటప్పుడు వాటికి భయపడిపోతామా అంటే, నిజంగా దేవుడే గనక కాపరిగా నీకు తోడుగా ఉంటే నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ దేవుడు తోడుగా ఉంటాడు, ఆయన దుడ్డుకర్ర, ఆయన చేతిలో ఉన్న దండము రెండు కూడా. ఈ రెండు దేనికి అంటే, ఒకటి గొర్రెల మీదకి దాడి చేసి శత్రువు మీద ఉపయోగించి దానిని దండించి తరమగొట్టడానికి, ఇంకొకటి ఆ గొర్రె దారి తప్పిపోకుండా దానిని లాగి దారిలో పెట్టడానికి. ఆయన చేతిలో శత్రువును, మన శత్రువును దండించి వాడిని తరిమివేయగల సామర్థ్యము ఉంది, మనము దారి తప్పకుండా మనల్ని దారిలో పెట్టేటటువంటి అవసరత సామర్థ్యము ఉంది. అందుచేత రెండు పనులు చేస్తూ మన వెనకాలే ఉండి మనకు తోడుగా ఉండే కాపరి అయిన దేవుడు మనకు ఉండగా మనం ఎందుకు భయపడాలి? దీని గురించి మనము 78వ కీర్తనలో ఒక మాట నేను చదువుతాను, అందరూ కూడా వినండి. 78వ కీర్తన 52-53 చరణాలు చదువుకుంటే, అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయెను, ఒకడు మందను నడిపించినట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించెను, వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించెను, వారి శత్రువులను సముద్రములో ముంచివేశెను. చూడండి ఇక్కడ ఏమంటాడు, ఇశ్రాయేలీలు ఐగుప్తును దాటి ఎర్ర సముద్రము కూడా దాటి అరణ్యములో వారు నడుస్తున్న ప్రయాణం గురించి ఎలా మాట్లాడుతున్నాడు, గొర్రెల వలె ఆయన తన ప్రజలను కొనిపోయాడు, తోలుకుని వెళ్ళాడు. తర్వాత ఒకడు మందను నడిపించినట్లు అరణ్యములో వారిని నడిపించాడు, వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితంగా నడిపాడు. వారినేమో భయపడకుండా ఒక కాపరిలాగా గొర్రెల వలె సురక్షితంగా నడిపాడు, వాళ్ళ శత్రువులనైతేనేమో సముద్రంలో ముంచేశాడు. అంటే చూడండి, తన పిల్లలను కాపాడటానికి దేవుడు ముందుకు వెళ్ళడానికి అడ్డున్న ఆ ఎర్ర సముద్రాన్నైనా పాయలు చేసి వారిని ఖాళీ సముద్రంలో పడి నేల మీద నడిపించాడు, కానీ వారిని మాత్రం సముద్రం పాలు చేయలే, అదే వారి శత్రువులనైతే సముద్రంలో ముంచివేశాడు. మన కాపరిగా దేవుడు ఎప్పుడు మన విషయాల్లో అంత జోక్యం చేసుకుని మేలు చేసే దేవుడు ఆయన, మనల్ని విడిచిపెట్టడు. అందుకే ఎప్పుడైనా సరే మీ భయానికి కారణం ఏదైనా కావచ్చు, ఏ కారణమైనా ఒకటి గుర్తుంచుకోండి, దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. దేవునికి సమస్తము సాధ్యమే, అన్నీ ఆయన ఖచ్చితంగా చెయ్యగలిగిన వాడు. తగిన కాలమందు లేదా సమయోచిత సహాయంతో మనలను ఆదుకోవడానికి సిద్ధంగా ఉండే దేవుడు. అలాంటి దేవుని దగ్గర మనం ఇప్పుడు ఏం చేయాలి, భయం కలిగినప్పుడు మనం ఆయనను నమ్ముకుని ఆయన ఆశ్రయించాలి, ఒకటి. రెండవది మనం ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థన చేయాలి. మూడవది ఏమిటంటే, మనము ఆయన కాపరిగా కలిగి ఉండి అంటే కాపరిగా దేవుణ్ణి మనము కలిగి ఉండి ఆయన తోడు కలిగి ఉంటే ఖచ్చితంగా మనం భయపడకుండా ఉండక భయపడనక్కర్లేదు. అయితే ఒకటి మాత్రం గమనించుకోండి,
ఎప్పుడు ఆయన మనకు కాపరిగా దేవుడిగా తోడుంటాడు అంటే యోహాను సువార్త 10వ అధ్యాయంలో యేసుప్రభు తనను తాను పరిచయం చేసుకున్నప్పుడు నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు కదా అంటే ఆయన కాపరి గొర్రెల గురించి మాట్లాడినప్పుడు ఆయన దొడ్డిలోని గొర్రెలుగా మనం ఉండవలసినప్పుడు ఏ విశ్వాసులు అంటే ఏ మనుషులు అలా ఉంటారు అంటే విశ్వాసులైన వాళ్ళు లేదా దేవుని నమ్ముకుని రక్షణ పొందిన వాళ్ళు ఆయన దొడ్డిలోని గొర్రెల వలె ఉంటారని మనం యోహాను సువార్త 10వ అధ్యాయాన్ని బట్టి అర్థం చేసుకోగలం ఆయన మన కాపరి మనం ఆయన గొర్రెలము ఆ సంబంధం మనం మధ్య ఆయన మధ్య ఆయనకు మనకు మధ్య ఏర్పడాలంటే మనము దేవుని నమ్ముకుని పాపాలు ఒప్పుకుని దేవుని సన్నిధిలో మారు మనసు పొంది రక్షణ పొందిన అనుభవం మనలో ఉంటే గనక ఖచ్చితంగా మనము దేవుని విశ్వాసులము దేవుని దగ్గర ఉండేటటువంటి గొర్రెలంగా ఉంటాం అప్పుడు దేవుడు మనతో పాటు ఉంటాడు మనం ఆయనతో పాటు ఉంటాం ఆయన మాటలు మనం వింటాం మన పరిస్థితులు ఆయన చూస్తాడు మన మాటలు ఆయన వింటాడు అవినాభావ సంబంధం చక్కగా కలుగుతుంది మనం ముందుకు ఎదగడానికి మంచి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే మనము దేవుని ఎడల మంచి సంబంధం కలిగి ఆయన నమ్ముకుని రక్షణ పొంది ఆయన విశ్వాసులుగా గొర్రెలుగా మనం ఉంటే ఆయన కాపరిగా ఎప్పుడు తోడుండి మనల్ని విడిపించే గొప్ప దేవుడు ఆయన ఆయన మనల్ని ఎప్పుడు కూడా నమ్మకంగా నడిపేవాడు కాబట్టి ఇవి చేస్తూ జీవితంలో దేవుడే అంటే 2000 సంవత్సరాల క్రితం ఆ పరలోకమందు దేవుడై ఉన్నవాడు మనిషిగా ఏ ఉద్దేశంతో వచ్చాడో ఆ ఉద్దేశం మన జీవితంలో నెరవేరుతుంది అంటే మన జీవిత కాలమంతా నిర్భయులమై మనము చక్కగా బ్రతకడానికి తర్వాత ఆయనను సేవించడానికి మనలో భయం తొలగించాలని వచ్చాడు తొలగించే దేవుని దగ్గరకు వద్దాం ఆయన మీద ఆధారపడదాం ఆయన సహవాసములో ముందుకు సాగుదాం ఆయన ఆయన యొక్క సహాయాన్ని బట్టి మనము జయించి భయాన్ని వదిలిపెట్టి ఎంతో ధైర్యంతో నిర్భయంతో ముందుకు సాగుదాం దేవాది దేవుడు ఈ మాటలను మన వినికిళ్ళలో దీవించి ఆశీర్వదించును గాక ఆమేన్ ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధుడైన దేవ నీ పరిశుద్ధ నామానికి వందనాలు చెప్పబడిన మాటల ప్రకారం ప్రతి వారం కూడా జీవితంలో కలిగి ఎన్నో అనవసరమైన అనేక రకాల భయాల నుంచి విడుదల పొంది నిర్భయంగా చక్కగా ధైర్యంగా బ్రతుకుతూ నిన్ను పరిశుద్ధంగా నాయన సత్యముగా నిన్ను సేవించడానికి బలపడే కృప మా అందరికీ దయచేయమని యేసు నామం పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమేన్.